మనం కాలంతో పోటీ పడాలి. అలాగే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. వయసులో ఉండగానే సంపాదించేయాలన్న ఆలోచన మంచిదే, కానీ డబ్బు వెంట మనం పరిగెడుతున్నాం, మన వెంట అనారోగ్యం వస్తుంది. అసలు ఎందుకు ఈ సమస్య అనని చూస్తే ఇక్కడ ఒక సమస్య గురించి మనం మాట్లాడుకోవాలి. ఈమె పేరు సౌమ్య, వయసు 34 సంవత్సరాలు, వృత్తిరీత్యా ఐటీ ఉద్యోగి. కొన్నేళ్లు ఆఫీసులో పనిచేసింది, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండగా ఆమె తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైంది. వెన్నునొప్పితో 6 ఏళ్లుగా బాధపడుతోంది. దీనికి తోడు పనిలో ఒత్తిడి, ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడంతో ఒత్తిడి, యాంగ్జైటీ, అలాగే వెన్నునొప్పి, ఈ సర్వైకల్ స్పాండలైసిస్ వంటి సమస్యలు ఆమెని వేధిస్తున్నాయి. అలాంటప్పుడు చాలా రకాల వైద్యుల్ని వీళ్ళు సంప్రదించారు. ఈ సమస్యలకు సంబంధించి మరి నేలపట్ల సుధీర్ గారు, ఆక్యుపంచర్ స్పెషలిస్ట్, వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ పర్టికులర్ పేషెంట్, మన దగ్గర వచ్చిన పేషెంట్ గురించి మాట్లాడితే, సర్వైకల్ స్పాండిలోసిస్, బ్యాక్ ఏక్, అంత చిన్న ఏజ్లో 34 ఇయర్స్ ఆడలేదు తనకి, ప్లస్ నిద్ర పట్టకపోవడం, ఒకలాంటి డిప్రెషన్, ఆలోచన, యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఓన్లీ ఇప్పుడు మనకి 5 ఎలిమెంట్స్లో జనరలీ మనకి డిపో ఆఫ్ ఎనర్జీ, నేను ఇంతవరకు మాట్లాడినట్టుగా కిడ్నీ ఎసెన్స్లో నుంచి డిపో ఎనర్జీలో నుంచి మనకి ఇన్సఫిషియన్సీ వస్తే మనకి డిజనరేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ కిడ్నీ వాటర్ ఎలిమెంట్ ఫైర్ ఎక్సెస్ ఉంటాయి కనుక, వీళ్ళకి ఐటీ వాళ్ళకి చాలా కొంచెం ఇంటలెక్చువల్స్ ఉంటారు బాగా, అండ్ స్ట్రెస్లో వర్క్ చేస్తారు ముఖ్యంగా వాళ్ళు, స్ట్రెస్లో వర్క్ చేస్తారు వాళ్ళు, హైలీ ఇంటలెక్చువల్స్ ఉంటారు, అంటే ఫైర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఫైర్ ఎక్కువ ఉంటే కూడా బాడీలో పర్టికులర్ స్టేజ్ వరకు ఓకే, అది దానివల్ల మనకి వాళ్ళ కెరీర్ అదంతా ఇంప్రూవ్ అవుతుంది, బికాస్ బ్రెయిన్ ఈజ్ యూటిలైజింగ్ మ్యాక్సిమం ఎనర్జీ. కాకపోతే బ్రెయిన్లో ఎక్సెస్ ఎనర్జీ పోయిన తర్వాత ఫైర్ ఎక్సెస్ పోయి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్, ఎక్సెస్ ఫైర్ విల్ బి డెప్లీటింగ్ వాటర్ ఎలిమెంట్. యాక్చువల్లీ వాటర్ షుడ్ కంట్రోల్ ఫైర్ ఇన్సైడ్ ద బాడీ అకార్డింగ్ టు ద 5 ఎలిమెంట్స్ ఫిజియలాజికల్ సైకిల్స్లో. కానీ ఫైర్ చాలా ఎక్కువ ఉంటే కనుక వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. వాటర్ ఎలిమెంట్లో నుంచి ఆ డిపోలో నుంచి ఫైర్ ఎక్సెస్ కూడా ఒక రీజన్. సో అందుకనే తనకి అంత ఎర్లీ ఏజ్లో ఇవన్నీ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన తర్వాత కంపెనీస్ కూడా చాలా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు, చాలా స్క్వీజ్ చేస్తూ ఉన్నారు, అంటే ఇంకా టెన్షన్లో పోతున్నారు వీళ్ళు. సెకండ్లీ పాశ్చరల్ డిఫెక్ట్ అంటాను నేను, పాశ్చర్ ఇప్పుడు ఆఫీస్లో కూర్చుంటే పర్టికులర్ సీట్ ఉంటుంది వాళ్ళకి, పర్టికులర్ అంటే హైట్కి తగ్గట్టుగా, మళ్ళీ తర్వాత చైర్ సపోర్ట్ ఉంటుంది, మళ్ళీ ఇవన్నీ కూడా ఒక ఒక సిస్టమైజ్ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు బెడ్రూమ్లో కానీ సోఫా మీద కానీ కూర్చొని చేస్తూ ఉన్నారు, వాళ్ళకి బ్యాక్ పూర్తిగా బెండ్ చేసి, సో ఇంప్రాపర్ పాశ్చర్ వల్ల మనకి వీఆర్ సీయింగ్ సో మెనీ కాంప్లికేషన్స్. పాశ్చర్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఓన్లీ కిడ్నీ మెరిడియన్, వాటర్ ఎలిమెంటే కాకుండా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద పర్టికులర్ పేషెంట్. ఈ పేషెంట్కి కిడ్నీ మెరిడియన్లో ఓన్లీ డిపో ఆఫ్ ఎనర్జీల నుంచి వస్తుందా బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఫైరా, లేకపోతే వుడ్ ఎలిమెంట్ ఎక్సెస్ ఉందా, ఇవన్నీ కూడా మనం చూసుకొని హోల్ బాడీని మనం ట్రీట్ చేయగలిగితే కనుక ఇది ఈజీగా పేసిఫై అవుతుంది. సో తనకి ఇవాళ మనం ఫైర్ని మనం తగ్గిస్తూ ఉన్నాం కనుక తన యాంగ్జైటీ, కోపము, డిప్రెషన్ ఇవన్నీ పోయినాయి అకార్డింగ్ టు ఆక్యుపంక్చర్. ఫైర్ ఎక్సెస్, తర్వాత మళ్ళీ తర్వాత వుడ్ ఎలిమెంట్ డెఫిషియన్సీ, వుడ్ అండ్ ఫైర్ డిస్పారిటీ, వాటి వల్ల మనకి డిప్రెషన్స్ కానీ అంటే ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. సో వాటికి రూట్ కాజ్ తెలుసు కనుక మనకి ఆక్యుపంక్చర్లో, వాటిని పాసిఫై చేస్తూ హోల్ బాడీని మనం కరెక్ట్ చేస్తున్నాం కనుక తనకి ఈరోజు యాంగ్జైటీ, ఆ టెన్షన్ తగ్గింది, తర్వాత చక్కగా వర్క్ చేసుకోగలుగుతుంది, మంచిగా నిద్రపోగలుగుతుంది. ఒక 6 టు 8 అవర్స్ వాళ్ళ హస్బెండ్ అదే చెప్తాడు, తను చక్కగా నిద్రపోతున్నాడు, దానివల్ల నేను హ్యాపీ అని, లేకపోతే ఊరికూరికే చాలా ఇబ్బంది పెట్టేది మాకు, అంటే మంచిది నేచర్ బై నేచర్ షీఈస్ వెరీ గుడ్ బట్ ఆమె నిద్రపోక మమ్మల్ని అంటే అవస్థ, ఆమె అవస్థలో చూడలేక మాకు చాలా బాధ అయ్యేది. కానీ ఇప్పుడు తను శుభ్రంగా నిద్రపోతుంది, మంచిగా క్వాలిటీ స్లీప్ వస్తుంది, అంటే ఇదంతా కూడా ఆక్యుపంక్చర్లో ఐ కెన్ అచీవ్ అండ్ వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బాడీ. సో ఆ పర్టికులర్ పేషెంట్లో మనం అంత చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం, ఎందుకంటే కనుక మనకి ఫైర్ని మనం తగ్గించాం. ఎప్పుడైనా కానీ ఎక్సెస్ ఫైర్ ఉన్నప్పుడు
ఎక్సెస్ ఏదైనా మెరిడియన్లో ఎక్సెస్ ఉంటే కనుక దాని సన్ పాయింట్స్ తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో నీడిల్స్ పెట్టి సెడేట్ చేస్తాం ఆ మెరిడియన్ని. లో ఎనర్జీని ఎనర్జీ బ్రేక్ ఇస్తాం, అంటే ఎనర్జీకి ఆనకట్ట కడతాం, సో దట్ ఎనర్జీ ఇంకా ఎక్కువ కాకుండా ఉంటుంది. అట్లాగే టెర్మినల్ పాయింట్స్, జింగ్వెల్ పాయింట్స్ నుంచి బ్లీడ్ చేస్తాం కనుక ఎనర్జీ స్లో స్లోగా తగ్గుతూ మనకి కావలసిన లెవెల్కి వచ్చేస్తుంది. అట్లాగే ఎక్కడ ఏదైనా మెరిడియన్లో, ఇప్పుడు కిడ్నీ మెరిడియన్లో మనకి ఎనర్జీ లోపం వల్ల మనకి ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పి అనుకున్నాం, కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ వాటర్ ఎలిమెంట్లో, వీటిని ఏం చేస్తామంటే మదర్ పాయింట్స్ తీసుకొని టోనిఫై చేస్తాం. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మెరిడియన్ మదర్ పాయింట్స్, ఆ మెరిడియన్లో మదర్ పాయింట్స్ తీసుకొని మనం టోనిఫై చేస్తాం. సో ఈ విధంగా మనం చేయగలుగుతాం కనుక, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం కనుక, ఫైవ్ ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వల్ల మనకి వాటర్ ఎలిమెంట్ మీద ప్రభావం చూపిస్తుంది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం కనుక, తన బ్యాక్ సియాటిక్, మళ్ళీ తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్ కాకుండా తనకి మజిల్ పెయిన్స్, చాలా సివియర్ మజిల్ పెయిన్స్ ఉండేవి, అవన్నీ కూడా మనం అంటే వాటన్నిటిలో కూడా మనం రిలీఫ్ ఇవ్వగలిగినాం. బ్యాక్ సర్వైకల్ అయితే చాలా చక్కటి రిజల్ట్ వచ్చింది ఇప్పటివరకు. సో ఇది ఈ రిజల్ట్ కంటిన్యూ అవుతుంది, ఈ రిజల్ట్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం డీజనరేషన్ని మనం స్టాప్ చేస్తున్నాం, రీజనరేషన్కి స్కోప్ ఇస్తున్నాం, అంటే డీజనరేషన్ కావడానికి రీజన్ని మనం కరెక్ట్ చేస్తాం అన్నమాట. ఆక్యుపంక్చర్లో